సో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనతో ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. ఈయన ఈ రోజు మనకి ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెట్టబోతున్నారు. నిరంతరం కూడా మత్స్య వేటకి, అంటే తెలుసు చేపల వేటకి వెళ్ళి చేపల్ని తీసుకొచ్చి మనందరికీ కూడా అమ్ముతూ ఉంటారన్నమాట. సో ఫిష్ మ్యాన్ వల్ మరి ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన మన కోసం ఏం చేస్తున్నారో అడుగుదాం. ఆయన నూకరాజు గారు, ఇంతకీ ఏం చేస్తున్నారు మా కోసం, ఏ ఐటమ్? అదే మీరు ధర్ని చికెన్ జాయింట్లు తండూరి అయ్యి అంటారు కదా, ఫ్రిడ్జ్లోనే అదే తండూరి ఏదో ఎరటే చేసి ఇద్దాం. ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. సందువై చేపల తందూరికి కావాల్సిన పదార్థాలు, సందువై చేపలు, ఉప్పు, కారం, నూనె. సో ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఇప్పుడు నూగు రాజు గారు తయారు చేసి మనకి తినిపిస్తారనమాట. మనం చూద్దాం ఎలా తయారు చేస్తారో. ఇంకెందుకంటే ఆలస్యం చేసేసేయండి. ఇప్పుడు టవాన్ చేయలేని టవాన్ చేసేదా, కొన్ని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఆల్రెడీ పోసేసారు కదా, ఇంకా పోయాలా? పోయాలండి. ఓకే పోయండి, కొంచెం ఆయిల్ పోసుకోవాలా. ఓకే, ఏంటి అది డిఫరెంట్ గా కట్ చేశారు, అది ఏది? సందువై అండి. సందువై చేప ఇది, ఇంతే ఉంటుందా ఇది బుడ్డది? ఇంకా పెద్ద ఉంటది. ఇంకా పెద్దది కూడా ఉంటుందా? ఓకే, 3 కిలోల నుంచి డౌన్ లో ఉంటది. 3 కిలోల నుంచి రేట్ ఎక్కువ ఉంటుంది అది. అవును. ఓకే, సో ఇదేంటిది భలే కట్ చేస్తారు, దీన్ని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టారు. అలా పెట్టకపోతే అందులో మసాలా అది వెళ్ళదు కదా, కారం. ఓకే, దీనిలో మసాలా అవి అంతా కారం అంతా పెట్టేసిందా? ఇది ఏమేం పెట్టారు? కారం, కారం, సాల్ట్, మసాలా. మసాలా మసాలా అంటే ఏం మసాలా? జీలకర్ర ఇది కలుపుకుని వర్తం కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయలవా, వెల్లుల్లిపాయలు, అమ్మగుల్లు, దాల్చిన చెక్క వేసి అదంతా పెట్టేశారు. అంటే ఇది ఎన్ని గంటల ముందు ఇలా పెట్టుకోవాలి మనం చేసేటప్పుడు? జస్ట్ ఒక 5 నిమిషాల ముందు పెట్టుకోండి. అవునా? స్టవ్ ఆన్ చేసుకున్న లోపు అది మగ్గిపోదు. అంటే రెండు పక్కల అలా గాట్లు పెట్టుకోవాలి. అవునండి. ఆయిల్ కాగిందా? ఆయిల్ కాగిన తర్వాత నూనె వేయాలి. వావ్, సగం ఫ్రై అయిన తర్వాత ఇది ఎలా తిప్పుకోవాలి, పచ్చిమిర్చి తిప్పాం అనుకో, దీనికి పెట్టిన మసాలా ఈ కారం అంతా ఊడిపోద్ది, నూనెలోకి వచ్చేస్తా, వేస్ట్ అయిపోద్ది. అలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో వేసుకోవాలి. సందువై చేపల తందూరికి కావాల్సిన పదార్థాలు, సందువై చేపలు, ఉప్పు, కారం, నూనె. సందువై చేపల తందూరి తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆ తర్వాత గాట్లు పెట్టి ఉప్పు కారం పట్టించిన సందువై చేపను కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోనికి తీసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఐటమ్ సందువై తందూరి తినడానికి రెడీ.